నేను నోమంట్ ద్వారకనాథ్ రెడ్డి అండి, మైక్రో మైన్ ఓనరు. ఈ మధ్య 2 నెలల ముందర నుంచి ఏ ఆర్డర్ రాకపోయినా అన్ని మైన్లు మూసేయమన్నారు. దేనికైనా కారణం తెలవకపోయినా అందరికి తెలిసిన కారణమే మాఫియా ఇచ్చలు విడిగా చేసిందని. ఇప్పుడు అన్నీ మొత్తం వివరంగా చేసి తొందరగా వదలకుంటే 1 లక్ష మంది పైన అన్నానికి కూడా కూటిగా అవసరపడుతున్నారు. దయచేసి గవర్నమెంట్ని కోరుతున్నాను, అదేనండి. ఒకటేనండి, దీనికి కరెక్ట్గా సమాధానం ఏంటంటే 150 సంవత్సరాలు అయి ఉంటుంది మైకా మైనింగ్ చరిత్రలో. ఏ రోజు ఇంత పెద్ద డిమాండ్ ఏ మినరల్కి రాలా, మైకాకి సరే మొదటి నుంచి ఉండింది. ఇప్పుడు ఏంటంటే ఆ మాఫియాగా వచ్చిన వాళ్ళకి కరెక్ట్గా వాళ్ళ కోసమే వచ్చినట్టు 10 నెలలు మటుకు విచ్చలవిడిగా పెరిగిపోయింది, విచ్చలవిడిగా మైనింగ్ కూడా జరిగింది. అయితే గవర్నమెంట్కి అయితే రాయల్టీ ఏమి తగ్గలేదు, ఎందుకంటే ఎక్స్పోర్ట్ చేయడంలో ప్రతి టన్ రాయల్టీ కట్టే ఎక్స్పోర్ట్ చేయాలి. అది అయిన పాట ఇప్పుడు ఏంటంటే సడన్గా క్రాష్ అయిపోయింది మార్కెట్, ఈరోజు డిమాండ్ లేదు. అయినా ఎందుకు వదలటం లేదు ఏంటని మాకు అర్థం కాదు. అందుకని ఈ కమిటీ ఫామ్ చేసి గవర్నమెంట్కి రిప్రజెంట్ లక్షలు కారణం మేము కూడా ఏం చెప్పాలా, మాకు తెలియదు ఎందువల్ల నిలిపారని. మేమేం చెప్పాలి మాకు కూలీలకి, మేము చేస్తున్నాం పద్ధతిగా చేస్తున్నాం. కనీసం 5 సంవత్సరాల ముందు నుంచి రెన్యువల్ కూడా లేవు, పర్మిట్లు లే, ఏమీ లేకుండా ఎట్టు చేయాలి. అంత అరాచకం జరిగిపోయినా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాన్ని అన్నీ సెటరేట్ చేసి ఇటువంటి ఇండస్ట్రీని కనీసం లాభ తీయాలని కోరుతున్నాం.